అందులో లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతుంది కదా, ఏంటి మీరు చెప్తారా? నేను చెప్పనా? గంట ఇంటికి వస్తే బెటర్. ఈ కన్వర్సేషన్స్ అసలు ఎలా రాసిన మాటలు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ నువ్వు గంటాగి ఇంటికి వస్తే బెటర్ అని చెప్పడం కూడా అమ్మ ఎంత బాగా చెప్పింది. ఆ డైలాగ్స్ ఏంటండి అంత బాగా రాశారు అసలు ప్రతి ఒక్కటి కూడా. అసమర్థ్ హ్యాష్ ట్యాగ్ అసమర్థ్, అది రైటర్ గారి పెన్ నేమ్. హిజ్ నేమ్ ఇస్ ఉదయ్, సమోసా ఉదయ్ అంటారు. ఉదయ్ అండ్ మనోజ్ ఇద్దరు కలిసి చేశారు రైటర్స్. అమేజింగ్ వర్క్, ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, రైటింగ్ అలా ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ వచ్చింది. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. రైటింగ్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఎవ్రీబడి హాస్ డన్ దియర్ బెస్ట్. అందుకే ఇంత అప్రిషియేషన్ వస్తుంది ఈరోజు. డైలాగ్స్ ఖచ్చితంగా స్పెషల్ మెన్షన్ టు ఉదయ్ అండ్ మనోజ్, దే హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అసలు బ్యూటిఫుల్ డైలాగ్స్ అండి, బాగాలే ఉండే. అసలు ఫోర్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటంటే నిజంగా రియల్ లైఫ్ లో కపుల్ ఒకవేళ ఇలా మ్యారేజ్ అయితే, నిజంగానే రియల్ లైఫ్ లో ఇలా జరిగితే అన్న థాట్ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అంటే 30 అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే 21 ఉన్న అమ్మాయి ఆలోచించాలి అని అంటారు కదా పెద్దవాళ్ళు, కానీ ఇప్పుడు జనరేషన్స్ అంటే మీ సిరీస్ ద్వారా ఏమో బాగుంటుందేమో నిజంగా ఆ అబ్బాయిలో కూడా ఒక చాలా మంది అలాగే రియాక్ట్ అవుతున్నారండి. ఎవ్రీబడీ ఇస్ లైకింగ్ ఇట్. ఏముంది బాగుంటదేమో అన్నట్టు అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి అంత సీరియస్ గా చెప్పిన తర్వాత ఆ పృథ్వీ క్యారెక్టర్ లాంటి నిస్సహాయత ఏం చేయాలి ఇప్పుడు అంటే, వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్ళాలా వద్దా, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు లాస్ట్ కి, అది అసలు దట్ హాస్ వర్క్డ్ అవుట్ రియల్లీ రియల్లీ. చాలా మంది కాల్ చేసి చెప్పారు అయిపోయిన తర్వాత అంటే గంట ఇంటికి రావద్దు అన్న తర్వాత నీవు ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తావో, ఇండస్ట్రీ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తావో అని చూస్తుండే. బట్ దట్ వాజ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి ఇంకేం చేయాలి అన్నట్టు ఇస్ లైక్ పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇట్స్ కమ్ అవుట్ రియల్లీ వెల్. అంటే మంచి, వెరీ వెరీ హ్యాపీ. అవును, ఆ ఎండింగ్ అనేది ఎక్కడ అంటే ఒకవేళ ఆమె మీద మాట్లాడడము అరవడము సంథింగ్ ఏది చేయలేదు, ఆ సీన్ తను అనుకున్న తన ఎమోషన్ తను వెళ్ళిపోతుంది, మీ ఎమోషన్ మీరు ఆగిపోతారు. అంటే అక్కడ ఒకరికొకరు కూడా రెస్పెక్ట్ చేసినట్లే కనిపిస్తుంది, కానీ ఎక్కడ ఒక కన్వర్సేషన్ అన్నట్టు కూడా లేదు. అసలు ఈ స్టోరీ ఆ లైన్ రాసుకున్న డైరెక్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవ్రీ లైన్ ప్రతి ఒక్కరిని ఇలా పట్టుకుని ఎలా అంటే కనెక్ట్ చేసేస్తుంది ఎవ్రీ లైఫ్ ని, థ్రిల్లింగ్ అన్నమాట. స్టోరీ ఫ్రమ్ ఉదయ్ అండ్ మనోజ్, వాళ్ళ స్టోరీ పృథ్వీ డైరెక్టెడ్ ఇట్. ఓకే, సో అయితే చైతన్య ఒక క్వశ్చన్, అంటే రియల్ లైఫ్ లో మనందరం ఎలా ఉంటామో అందరు మీకు తెలుసు మాకు తెలుసు, బట్ ఈ సిరీస్ ఎప్పుడైతే చూస్తున్నామో జనాలు కనెక్ట్ అయిపోయి ఒక పాజిటివ్ వైబ్స్ లో థింక్ చేస్తున్నారు. బిఫోర్ దట్ చూస్తే ఇప్పుడు కొంత కమెంట్ల కింద మీరు చదివినట్లయితే ఫీల్ అయిపోతున్నారు ప్రతి ఒక్కది ఒకటి కూడా మీరు చూస్తే. సో నిజంగా రియల్ లైఫ్ లో పృథ్వీ లాంటి వాళ్ళు ఉంటారా బయట, అంటే ఇంత పేషెన్సీగా చాలా మంది ఉంటారు, ఉండరు అనేది ఏం లేదు, అన్ని రకాల మనుషులు ఉంటారు, తప్పకుండా ఉంటారు. మనం చూస్తే మన పెద్దవాళ్ళు చాలా ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు, అసలు ఓపిక లేని వాళ్ళు కూడా ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. ఉండరు అనేది ఎక్కడా ఉండదు, ఎక్కడో ఉంటారు, మనకు తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్ గా ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ రావు కదండి, జస్ట్ నాట్ ఏదో వైల్డ్ ఇమాజినేషన్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ రాదు, ఎక్కడో ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఎవరైనా రాయగలుగుతారు, ఉంటారు ఖచ్చితంగా. సో సిరీస్ చూసిన తర్వాత మీ వదిన గారి రెస్పాన్స్ ఏంటి? మీ వదిన అంటే మీకు బాగా ఇష్టం కదా. హి వాస్ వెరీ వెరీ హ్యాపీ, చాలా చాలా సంతోషం. అంటే అన్ని కష్టం, అంటే షీ హావ్ సీన్ ఆల్ ది జర్నీ, ఆస్ట్రేలియా అంత డబ్బులు వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏ సినిమా సినిమా అంటూ తిరుగుతున్నాడు, యూనో ఏంటి అసలు ఫ్యూచర్ ఏమైపో, ఎవరికైనా భయం ఉంటుంది, యూనో పేరెంట్స్ కైనా ఇంట్లో వాళ్ళకైనా అన్నది భయం ఉంటుంది. అంటే ఇంకెన్ని రోజులు, ఏజ్ వచ్చేస్తుంది కదా, ఏంటి ఏం చేస్తున్నావు, అసలు పెద్ద పెద్ద వాళ్ళకే ఇండస్ట్రీలో కష్టము, నువ్వు ఎలా అవుదాం అనుకుంటున్నావు, అసలు అవుతావా, నీకు ఏమన్నా అర్థమవుతుందా, లక్షల కోట్ల మంది ట్రై చేస్తుండ్రు, ఇందులో నువ్వు ఎట్లా ఇదవుతా అనుకుంటున్నావు, ఇలా చాలా ఉండే, అంటే అలా ఉండే అలా చెప్పేవాళ్ళు. ఈ రోజు ఇంత అప్రిసియేషన్ చూసేసరికి వాళ్ళు దే ఆర్ రియలీ హ్యాపీ. అంటే అక్కడ అంత లైఫ్ వదిలిపెట్టుకుని వచ్చినందుకు ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు, మా అందరికి మంచి పేరు తీసుకొచ్చాడు అని చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వాళ్ళు కూడా అందరు పంపించుకుంటున్నారు, పంపించుకొని ఇది మావాడే 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 అని చెప్పుకుంటున్నారు. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ మీద అయితే చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది మాకు చాలా మందికి కూడా, బికాస్ ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్, అందరూ సేఫ్ గా ఇంట్లోనే ఉంటూ అంత ఫ్యామిలీ మెంబర్స్ తో చూసి సిరీస్ అనిపిస్తుంది, అందరికి కనెక్ట్ అయిపోయింది. బికాస్
సో ఈ టూ ఎపిసోడ్స్ కి ఎలాంటి థ్రిల్ ఏమన్నా కొంచెం ఏదైనా ఒకటి నాకు రివీల్ చేస్తారా, ఎలాంటి థ్రిల్లింగ్ ఉంటుంది, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? రివీల్ చేయలేను, ఎథికల్లీ రాంగ్ అది, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చేశారు కాబట్టి మనం రివీల్ చేయడం బాగోదు. కాకపోతే ఇక నుంచి ఒక వేరే డైమెన్షన్ తీసుకుంటది, ఇక్కడ నుంచి ఇంక ఇంటికి రావద్దు అని చెప్పింది కదా తను, ఇక్కడ నుంచి సిరీస్ ఈస్ గోయింగ్ టు టేక్ అనదర్ డైమెన్షన్. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఈ టూ ఎపిసోడ్స్ లో మీరు చూసేది ఇట్స్ గోనా టేక్ డిఫరెంట్ డైమెన్షన్ ఆల్టుగెదర్. సో అదైతే చెప్పగలను ఖచ్చితంగా. అండ్ జనాలు ఇంకా 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 లైక్ చేస్తారు, దే విల్ లవ్ ఇట్. సో చాలా బాగుంటది. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత కూడా కావాలంటే మళ్ళీ మనం విజిట్, యూ విల్ టెల్, అప్పుడు మీరే చెప్తారు. అప్పుడు ఫిఫ్త్ ఎపిసోడ్ సిక్స్త్ ఎపిసోడ్ గురించి యూ విల్ టాక్. సో నా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్, మా టీమ్ అందరి ఫేవరెట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఆల్రెడీ ఒక్కొక్క ఎపిసోడ్ సిరీస్ లో ఇది ఫేవరెట్ అనిపిస్తుంది కదా. సిక్స్ ఎపిసోడ్స్ లో మీకు బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్ ఏంటంటే, ఆల్రెడీ ఫోర్త్ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అన్నారు, ఈ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ లో ఏ ఎపిసోడ్ బాగా కనెక్ట్ చేసింది, మీ ఫేవరెట్ ఏంటి? నాది సిక్స్త్ ఎపిసోడ్. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చాలా ఇష్టం రెండు నాకు, భలే ఉంటాయి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎపిసోడ్. సో అందులో పర్సనల్ ఫేవరెట్ అంటే సిక్స్త్ ఎపిసోడ్. సర్కిల్ ఉంటాయి నీకు, ఇట్స్ ఏ కంక్లూజన్, అసలు ఏంటి, ఎలా వీళ్ళు ఎలాంటి ఇది చేసుకున్నారు, ఏమైతుంది లాస్ట్ కి అనేది, ఇట్స్ ఏ కంక్లూజన్, బాగుంటుంది సిక్స్త్ ఎపిసోడ్. అసలు మీరు సిరీస్ లో మొత్తం అంతా ఏంటి, ఆ ఏజ్ 30 ఏజ్ లో ఉన్న వాళ్ళు అదే నిదానంగా అదే ఇదిగా ఉంటారా నార్మల్ గానే? మీ లైఫ్ లో మీరు ఎలా ఉంటారో నాకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత కొంచెం యాక్టివ్ గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్ లో. అదే అంటే కంప్లీట్ 100% పృథ్వీ లాగా ఉంటాను, బట్ 50% అయితే ఆ ట్రేట్స్ ఉంటాయి. అదే అంటే ప్రాబబ్లీ ఆ 30-31 ఉన్న వాళ్ళు ఎలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. అప్పుడు కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది అండి, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది కాబట్టి కొంచెం పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. 20s లో ఉన్నప్పుడు 30, early 30s వచ్చినప్పుడు కొంచెం పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది కాబట్టి ఉంటారు. నేను బికాజ్ ఐ ఆమ్ 30, ఇదివరకు ఒకలా ఉండేది, ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ పేషెన్స్ లెవెల్స్ పెరిగినాయి. సో ఒక 50% పృథ్వీలా ఉంటాను, 50% చైతన్యలా ఉంటాను. నిజంగానే చైతన్య 30 వస్తే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయా? జనరల్ గా పెరుగుతాయండి, రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ యాడ్ అవుతుంది. 25, 26, 27, 28 వరకు ఉంటది, బట్ ఒక్కసారి 30 వచ్చిందంటే ఇంకా మీకు కెరీర్, నెక్స్ట్ ఏంటి, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే. యూనో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రావాలి, అప్పుడు కూడా రాకపోతే ఇంకెందుకు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.